హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేశీ మామన్ డ్యూటీ. సో ఈరోజు నేను బేబీ పౌడర్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఏ పౌడర్ బెస్ట్ అండ్ బేబీకి పౌడర్ యూస్ చేయొచ్చా లేదా, యూస్ చేస్తే ఎక్కడ యూస్ చేయాలి, ఎలాంటి బాడీ పార్ట్స్లో యూస్ చేయాలనేది చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా ఫస్ట్ వచ్చేస్తుంది అండ్ మీరు నా వీడియోస్ మిస్ కాకుండా చూడగలరు. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో బేబీ పౌడర్స్ బేబీస్కి మంచి స్మెల్ ఇస్తుంది. అప్లై చేయగానే మంచి అరోమా వస్తుంది. ఎప్పుడు ఎత్తుకున్నా కూడా బేబీ పౌడర్ స్మెల్ బాగా వస్తుంటుంది. అండ్ ఆల్సో బేబీకి చెమట పట్టినప్పుడు డ్రైగా ఉంచడానికి కూడా బేబీ పౌడర్స్ యూస్ చేస్తూ ఉంటాము. డైపర్ ర్యాష్ వచ్చినప్పుడు యూస్ చేస్తూ ఉంటాము. మెయిన్గా అయితే బేబీ మంచి స్మెల్ రావాలని యూస్ చేస్తూ ఉంటాము. బట్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్ అనే వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే, బేబీ పౌడర్ అనేది అస్సలు సేఫ్ కాదు బేబీకి. ఎందుకంటే అది అప్లై చేసేటప్పుడు ఎయిర్లో బాగా స్మోకీగా పౌడర్ వస్తుంది కదా, అది బేబీ నోస్లోకి వెళ్ళి రెస్పిరేటరీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని వాళ్ళు అసలు బేబీ పౌడర్ యూస్ చేయొద్దు అని చెప్తూ ఉన్నారు. బట్ ఏ పౌడర్ పడితే ఆ పౌడర్ యూస్ చేయొచ్చు అంటే, మార్కెట్లో ఎన్నో వెరైటీస్ ఆఫ్ పౌడర్స్ ఉన్నాయి. మనకి బ్రాండ్ బట్టి, రేట్ బట్టి, కాస్ట్ బట్టి అండ్ అలా చాలా టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఉన్నాయి. చాలా పౌడర్స్లలో కెమికల్స్ ఉంటాయన్నమాట. సో అది బేబీకి నార్మల్గా బేబీ అంటే మనకి డైపర్ ర్యాష్ వచ్చిందంటే అప్లై చేస్తూ ఉంటాము, డ్రైగా ఉంటుంది స్కిన్ అని చెప్పి. సో అలాంటప్పుడు కొంటూ ఉంటాము. సో ఆ పౌడర్స్లలో ఏ పౌడర్ బెస్ట్ అని అంటే, మెయిన్ థింగ్ మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే, టాల్క్ అనే పౌడర్స్ కనుక ఉంటే కనుక బేబీస్కి అవి అస్సలు యూస్ చేయొద్దు. అవి వాటి వల్లనే మెయిన్గా లంగ్ ప్రాబ్లమ్స్ కానీ రెస్పిరేటరీ ఇష్యూస్ రావడం కానీ వాటి వల్ల జరుగుతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా పౌడర్ కొంటున్నారంటే దాని వెనకాల ఇంగ్రీడియంట్స్లో చదవండి, టాల్క్ అనేది ఉందా లేదా అనేది. రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, టాల్క్ బాగా ఎక్కువసార్లు ఇన్హేల్ చేయడం వల్ల క్యాన్సర్ ఇష్యూస్ కూడా వస్తాయన్నమాట. అండ్ చాలా డేంజరస్ అది బేబీకి. ఇప్పుడు ప్రజెంట్గా డాక్టర్స్ ఎలాంటి పౌడర్స్ యూజ్ చేయమంటున్నారంటే, మెయిన్గా కార్న్ స్టార్చ్ ఉంటుంది కదా మనకి, కార్న్ పౌడర్ అలాంటి పౌడర్స్, అలాంటి బేస్డ్ పౌడర్స్ యూజ్ చేయమని చెప్తున్నారు. వాటి వల్ల అయితే కొంచెం ఆర్గానిక్ కాబట్టి అది ఏం ఎఫెక్ట్ కొట్టదు అని చెప్పేసి. బట్ వాటిని కూడా లిమిటెడ్గా యూజ్ చేస్తే బెటర్ కానీ, అదే పనిగా మనం పౌడర్ తెగ తెగ రాసేస్తూ ఉంటాము, అలా అస్సలు యూజ్ చేయకూడదు. ఎక్కడ అప్లై చేయాలి బేబీకి అంటే, అస్సలు బేబీకి బాడీ అంతా అప్లై చేయాల్సిన అవసరమే లేదు. నార్మల్గా మనం బేబీకి స్నానం అయిపోగానే ముందు అప్లై చేసేది పౌడర్, అది కూడా అన్ని చోట్ల, నెక్, అండర్ ఆర్మ్స్, ఈ హ్యాండ్ ఫోల్స్, లెగ్ ఫోల్స్, ప్రైవేట్ ఏరియా అంతా అప్లై చేస్తూ ఉంటాము. అలా అప్లై చేసినప్పుడు మంచి అరోమా స్మెల్ వస్తుంటుంది. బేబీని ఎత్తుకుంటే కూడా ఎంత మంచి స్మెల్ వస్తుంది, బేబీ స్కిన్లోంచి స్మెల్ వస్తున్న ఫీలింగ్ వస్తుంది. అది అప్పటికప్పుడు బాగానే ఉంటుంది కానీ ఫ్యూచర్లోకి వెళ్ళేసరికి దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ బయటపడతాయి. ఎందుకంటే ప్రతి పౌడర్లో కెమికల్స్ మిక్స్డ్ అయి ఉంటాయి, అవి ఇన్హేల్ చేసి 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 వాళ్ళకి లోపల ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బేబీ పౌడర్ వల్ల స్కిన్ డ్రై అవుతుంది అనేది కరెక్టే. బట్ మనకి నార్మల్గా డైపర్ ర్యాష్ వచ్చినప్పుడు అది ఆల్రెడీ సెన్సిటివ్ స్కిన్, దానిపైన మనం పౌడర్ పెట్టి, కెమికల్స్ పెట్టి, టాల్క్ ఉన్న పౌడర్ పూసి ఇంకా దాన్ని ఇన్ఫెక్షన్ అవుతుంది అంటే, అప్పటికప్పుడు డ్రై అయితే అవుతుంది బట్ అది లోపలికి అబ్జర్వ్ చేసేసుకొని అది ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దానికంటే కూడా మీరు డైపర్ ర్యాష్ వచ్చినప్పుడు పౌడర్ యూస్ చేయడం ఆపేసి కోకోనట్ ఆయిల్ కానీ, ఏమైనా డిఫరెంట్ కలర్ ఆయిల్స్ కానీ, ఆర్ డైపర్ ర్యాష్ క్రీమ్ కానీ యూస్ చేసుకొని డైపర్ ర్యాష్ రాకోకుండా చూసుకుంటే బెటర్ అన్నమాట ఈ పౌడర్ అప్లై చేయడం కంటే కూడా. బెస్ట్ పౌడర్ వచ్చేసి ఏంటి అంటే, కార్న్ స్టార్చ్ బేస్డ్ పౌడర్, బేబీ పౌడర్. సో ఇది కూడా అన్ని ఫోల్డ్స్లలో, అన్ని చోట్ల అప్లై చేయకోకుండా ఎక్కడైతే డైపర్ ర్యాష్ వస్తుందో అదే ఏరియాలో అప్లై చేస్తే చాలు. ఇంకా నార్మల్గా అన్ని ఫోల్డ్స్లలో పెట్టేస్తే, మనం సరిగా క్లీన్ చేయలేదంటే ఆ ఫోల్డ్స్లో అలాగే ఉండి 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 ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంది అన్నమాట, బ్యాక్టీరియల్ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. అలాంటి పౌడర్స్ కొంతమంది పిల్లలకి పడవచ్చు, పడకపోవచ్చు కదా. ఈ కార్న్ స్టార్చ్ వల్ల కూడా మనకి బేబీస్కి సెన్సిటివ్ స్కిన్ ఉంటే కనుక అది పడకపోవచ్చు. సో అలాంటప్పుడు అవాయిడ్ చేయడమే బెటర్. యాక్చువల్గా బేబీకి పౌడర్ అనేది అవసరమే లేదు, బట్ మీరు యూస్ చేయాలనుకుంటున్నారు అంటే కనుక మెయిన్గా మీరు చూస్ చేయాల్సిన బేబీ పౌడర్స్ ఏంటి అంటే, మంచి బ్రాండెడ్ పౌడర్స్ యూస్ చేయండి. అండ్ అలాగే ఆ పౌడర్స్లో టాల్క్, ఫితలేట్ అనే రెండు కంటెంట్స్ లేవు అని తెలిస్తేనే తీసుకోండి.
ఎందుకంటే అవి టూ చాలా పౌడర్స్లో ఉంటాయి. ఆ టూయే చాలా డేంజరస్ అనమాట. ఈ బేబీ పౌడర్ని ఎలా యూజ్ చేయాలంటే, మనం నార్మల్గా డబ్బా తీసుకొని బేబీ మీద ఇలా వేసేస్తుంటాం, అలా అసలు యూజ్ చేయకూడదు. హ్యాండ్ తీసుకొని ఇలా రబ్ చేసి బేబీకి లైట్గా అప్లై చేయాలి. అప్లై చేయడం వల్ల ఏంటంటే అది పొగలాగా ఇట్లా వెళ్ళిపోయి బేబీ నోస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉండవు. సో కొంచెం తీసుకొని ఇలా ఇలా అప్లై చేయండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మీరు కనుక యూజ్ చేయాలి అనుకుంటేనే నేను చెప్తున్నాను ఇవన్నీ. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు కొంచెం దూరం వెళ్ళిపోయి హ్యాండ్ మీద, హ్యాండ్లో కొంచెం పౌడర్ తీసుకొని ఇలా రబ్ చేసుకొని తర్వాత వచ్చి బేబీ మీద అప్లై చేయండి. బేబీ దగ్గర ఇలా ఇలా వేసి ఇలా ఇలా అన్నారంటే బాగా బాగా పొగలాగా పైకి లేచి ఆ పౌడర్ అంతా నోట్లోకి వెళ్ళిపోతుంది, నోస్లోకి ఆర్ మౌత్లోకి వెళ్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే బేబీ ఇన్హేల్ చేయకూడదు అలాంటి పౌడర్స్ని. అండ్ ఆల్సో బేబీకి పౌడర్ డబ్బా ఇచ్చి ఆడుకోమని చెప్పడం కానీ అలాంటివి చేయొద్దు. ఆ బేబీ నాకడం కానీ అలాంటి పౌడర్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, సో అందుకని అది కూడా జాగ్రత్త పడాలి. అండ్ ఆల్సో బేబీకి పౌడర్ అప్లై చేసేటప్పుడు పఫ్ యూజ్ చేస్తుంటాం కదా, అలా యూజ్ చేసి మనము అండర్ ఆర్మ్స్ కానీ ఆర్ ప్రైవేట్ ఏరియా కానీ అంతా క్లీన్ చేస్తాం కదా, బాత్ చేపించేటప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి చూసుకోండి. ఎందుకంటే ఆ పౌడర్స్ ఆ ఫోల్డ్లలో అలాగే ఉండిపోయి అది మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా చూసుకోండి. బేబీ పౌడర్ బేబీ ర్యాషెస్ రాకోకుండా బేబీ స్కిన్ని డ్రై ఉంచడానికి బాగానే యూజ్ అవుతుంది, కానీ దానికి వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అది మీ పైన డిపెండ్, మీరు ఎలా యూజ్ చేయబోతున్నారు, ఎలాంటి పౌడర్ యూజ్ చేయబోతున్నారు అనేది. సో చెప్పాను కదా, టాల్క్ అండ్ ఫెథలేట్ అనే కంటెంట్ లేని పౌడర్స్ యూజ్ చేసుకోండి. మెయిన్గా అయితే కార్న్ స్టార్చ్ బేస్డ్ పౌడర్స్ని యూజ్ చేసుకోండి. అవి ఇండియాలో దొరికితే బెటర్, ఆరల్స్ బెటర్ అవాయిడ్ చేయండి యూజ్ చేయకోకుండానే. సో తెలిసింది కదా బేబీ పౌడర్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి పౌడర్స్ అసలు ఏం కంటెంట్ ఉండాలి అనేది, ఎలాంటి బ్రాండ్స్ యూజ్ చేయాలి అని చెప్పేసి, వారు యూజ్ చేస్తే ఎక్కడ యూజ్ చేయాలనేది కూడా తెలిసింది కదా. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము అందుకు వస్తాను అప్పుడు దాకా. బాయ్, టేక్ కేర్.